హైదరాబాద్ లో మరోసారి పార్థీ గ్యాంగ్ రెచ్చిపోయింది. నాగోల్ జైపూర్ కాలనీ గోల్డెన్ లీవ్స్ విలాస్ లో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. తాళం వేసిన రెండు విల్లాల్లో చోరీ జరిగింది. విల్లా నంబర్ 2289 లో భారీగా డబ్బు బంగారం ఎత్తుకెళ్లారు దుండగులు. క్లూస్ టీమ్ తో పోలీసులు స్పెషల్ టీం రంగంలోకి దిగింది. పార్థీ గ్యాంగ్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రెండు రోజుల క్రితమే నగర శివార్లో ఇద్దరు పార్థీ గ్యాంగ్ సభ్యులు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కాల్పులు జరిపి మరీ పట్టుకున్నారు పోలీసులు. మళ్ళీ చోరీ జరగడంపై కలకలం రేగుతోంది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రత్యేక పోలీసు బృందాలు. అయితే ఈ దోపిడీకి పార్థీ గ్యాంగే కారణమంటూ స్థానికులు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో స్పెషల్ టీం పోలీసులు అలాగే క్లూస్ టీం రంగంలోకి దిగింది. లోతుగా దర్యాప్తు చేస్తోంది. విల్లాస్లో భారీ దోపిడీ జరిగింది. ఎస్, విల్లా నంబర్ 2289లో భారీగా బంగారం డబ్బు ఎత్తుకెళ్లారు దుండగులు. నాగోల్ జైపూరి కాలనీ గోల్డెన్ లీవ్స్ విల్లాస్లో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. దీంతో హైదరాబాద్లో మరోసారి పార్థీ గ్యాంగ్ ఆనవాళ్లు కనబడుతున్నాయి. నాగోల్ జైపూరి కాలనీ, ఈసారి నాగోల్ను టార్గెట్గా చేసుకున్నట్టు తెలుస్తుంది. జైపూరి కాలనీలోని గోల్డెన్ లీవ్స్ విల్లా నంబర్ 2289లో భారీగా డబ్బు నగదు బంగారం ఎత్తుకెళ్ళినట్టుగా తెలుస్తోంది. క్లూస్ టీంతో స్పెషల్ టీం పోలీసులు రంగంలోకి దిగారు. పార్థీ గ్యాంగ్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ విజువల్స్ చూడొచ్చు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇది పార్థీ గ్యాంగ్ అని అనుమానిస్తున్నారు వ్యక్తి. ఎస్, రాత్రి 3 గంటల ప్రాంతంలో ఆ సీసీటీవీ విజువల్స్ మనం ఒకసారి గమనిస్తే కనుక రాత్రి 3 గంటల ప్రాంతంలో అంటే తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో విల్లాస్లోకి చొరబడ్డటువంటి పార్థీ గ్యాంగ్ దుండగులు దాదాపు రెండు విలాస్లో, విలాస్ నంబర్ 2289లో భారీగా డబ్బు బంగారం ఎత్తుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. గోల్డెన్ లీవ్స్ విలాస్, నాగోల్ జైపూర్ కాలనీకి చెందినటువంటి గోల్డెన్ లీవ్స్ విలాస్ సంబంధించినటువంటి విలా నంబర్. ఎస్, ఆ ఇద్దరు దుండగులు ఒకసారి మనం గమనించవచ్చు, తెల్లవారుజామున 3 గంటలకు భారీ చోరీ చేసుకొని బయలుదేరుతున్న దృశ్యాలు మనకు అక్కడ కనబడుతూ ఉన్నాయి. తొలుత లోనికి వెళ్ళేటప్పుడు ఖాళీగా వెళ్తున్నారు. తర్వాత బయటకు వచ్చే ముందు దుండగుడు సంచి నిండా నగలు నగదు బంగారంతో అక్కడి నుంచి మాయం చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఇద్దరు దుండగులు లోనికి చొరబడుతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇద్దరు చాలా ట్రెండీగా రెడీ అయ్యారు. ఇద్దరు చాలా ట్రెండీగా అంటే డ్రెస్సింగ్ కూడా డిఫరెంట్గా కనబడుతోంది. మరొక దుండగుడు అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు 3 గంటల ప్రాంతంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విల్లాలో. మరి ఎందుకు ఈ చోరీ జరిగింది? స్థానికంగా సెక్యూరిటీ ఏం చేస్తున్నారు? సెక్యూరిటీ సిబ్బంది కళ్ళు గప్పి లోపలికి ఎలా వెళ్ళగలిగారు? అంత భారీ చోరీని ఎలా చేయగలిగారు అనేది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. రమేష్ జైన్ అవుతున్నారు. రమేష్, పార్థీ గ్యాంగ్ ముఠా ఈసారి నాగోల్ జైపూరి కాలనీని టార్గెట్గా చేసుకున్నట్టు తెలిసింది. అత్యంత భారీ కట్టుదిట్టమైన భద్రత ఉండే గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లో ఇలాంటి చోరీ జరగడం చాలా అరుదు. అలాంటిది గోల్డెన్ లీవ్స్ విల్లాస్లో భారీ చోరీ జరిగింది. నగలు నగదు మాయమైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అసలు పోలీసులు ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు? రైట్, గత నెల రోజుల క్రితమే పార్థీ గ్యాంగ్ కూడా ఈ విధంగా ప్రవేశించినట్టు కూడా తెలుస్తుంది. నిన్న మనం చూడడం జరిగింది. నల్గొండలో కూడా ఇద్దరు ముఠా సభ్యులను కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది. మరొక ఇద్దరు పరారీలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఈ పార్థీ గ్యాంగ్ కు సంబంధించిన వారు అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. తెల్లవారుజామున మనం చూస్తున్నాం అత్యంత సెక్యూరిటీ ఉండేటువంటి ఈ విల్లాలోనే ఈ విధంగా దొంగతనాలు జరుగుతాయి. మరి మామూలు పాటించాల్సిందేంటున్నారు. పెద్ద ఎత్తున బంగారం నగదు కూడా చోరీకి గురైనట్లు కూడా తెలుస్తుంది. మొత్తం ఆ విల్లాస్ లో చూసినట్టే గేటర్ కమ్యూనిటీ కట్టుదిట్టమైనటువంటి ఆ భద్రత ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. అన్నోన్ పర్సన్స్ ఎవరిని కూడా లోనికి అనుమతించినటువంటి పరిస్థితి. అలాంటి ప్రదేశంలోకి మనం సిసి కెమెరా విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఆ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కూడా ఇద్దరు వ్యక్తులు ఆ విధంగా లోపలికి చొరబడడం, ఆ తర్వాత మళ్ళీ పారిపోవడం అనేది విజువల్ చూస్తే ఇప్పటికే క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. పూర్తి ఆధారాలు సేకరించే పనిలో ఉందని చెప్పవచ్చు. మొత్తం నిన్న ముఠా సభ్యులను కూడా నల్గొండ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ వద్ద ఆ ఇద్దరిని వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరొక ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆ పరారీలో ఉన్నటువంటి వ్యక్తులు అదేవిధంగా ఇప్పుడు నాగోల్లో దొంగతనం చేసినటువంటి వ్యక్తులు అదేగా అన్న కోణంలో కూడా అనుమానం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతున్నారని చెప్పవచ్చు. చాలా రోజుల తర్వాత పార్థీ గ్యాంగ్ చూసినట్లయితే ఇటీవల చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు మన తెలంగాణలో కూడా ప్రవేశించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం ఈ ఒకవేళ వీటిని పట్టుకోవడం చాలా వరకు కష్టసాధ్యమైనప్పటికీ కూడా ఏకంగా వాళ్ళు మామూలుగా
మనకు హైవేలని టార్గెట్ చేసి చేసేవారు, కానీ ఏకంగా ఈ విధంగా సెక్యూరిటీ ఉండేటువంటి ప్రాంతాలకి, విల్లాలు, గ్రేటర్ కమ్యూనిటీ లాంటి ప్రాంతాలు. రమేష్, మొన్న పార్థి గ్యాంగ్ మెంబర్స్ ఇద్దరిని కూడా పెద్దాంబర్పేట, నల్గొండ, రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి, అంటే ఇది ఒకవేళ వాళ్ళ టీమ్ సభ్యులను అరెస్ట్ చేస్తే కనుక రివెంజ్ తీర్చుకుంటారంటూ మామూలుగా పార్థి గ్యాంగ్ సంబంధించినటువంటి ఒక స్ట్రాటజీ ఉంది, అట్లా ఏమైనా చేశారనుకోవచ్చా, లేదంటే ఆ విల్లాస్లో అనువనువు తెలిసిన వ్యక్తులే చోరీ చేశారనుకోవచ్చా? స్థాయిలో విచారణ చేస్తుంది, ఖచ్చితంగా ఇది పార్థి గ్యాంగ్ పనేనా లేకపోతే పనేనా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఒకవేళ ఆ పార్థి గ్యాంగ్ కనుక ఉన్నట్లయితే, నిన్న ఆ ముఠా సభ్యులకి వీరికి ఏమైనా ఉన్నట్లయితే ఆ క్లూ ఖచ్చితంగా దొరికే అవకాశం కనపడుతుంది. అయితే పార్థి గ్యాంగ్ కూడా ఎక్కువగా హైవే నగర శివారు ప్రాంతాల్లో కూడా దొంగతనాలకు పాల్పడతారు, కానీ ఈ విధంగా మొత్తం అందరూ జనాలు ఉండేటువంటి ప్రాంతంలో, గ్రేటర్ కమ్యూనిటీ ప్రాంతంలో, విల్లాస్ సెక్యూరిటీ ఉండేటువంటి ప్రాంతంలో అంత ఈజీగా వారి లోనికి ప్రవేశించడం అనేది కూడా కాస్త ఇది పార్థి గ్యాంగ్ పనైనా ఏ పనైనా విచారణ కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా సెక్యూరిటీ మొత్తం కూడా మనం చూడొచ్చు, ఆ విల్లాస్ లో ఆ కమ్యూనిటీ లో కూడా మొత్తం పూర్తి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంటారు, వాచ్మెన్ ఉంటారు, లోనికి ఆ సీసీ కెమెరాల దృశ్యాలు ఉంటాయి, లోనికి ఎవరిని కూడా అనుమతించేటటువంటి పరిస్థితి విల్లాల్లో. ఈ విధంగా ఆ రెండు విల్లాల్లో కూడా ఈ విధంగా చోరీ జరగడం, పెద్ద ఎత్తున బంగారం నగదు ఎత్తికెళ్ళినటువంటి చూస్తున్నాం. పోలీసులకు మాత్రం ఇదొక మరొక పెద్ద టాస్క్ అనే చెప్పవచ్చు, ఎందుకంటే ఆ నగరంలో చాలా వరకు నగర ప్రజలు హడలెత్తిపోతుంటారు. ఎక్కువగా ఇంట్లో ఉన్నటువంటి సమయంలో ఈ విధంగా దొంగతనాలు జరగడం అనేది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ పార్థి గ్యాంగ్ ముట్టాగినక నగరంలోకి ప్రవేశించినట్లయితే పెద్ద టాస్క్ అని చెప్పవచ్చు. పోలీసులు పూర్తి స్థాయిలో క్రూసిల్తో విచారణ అయితే కొనసాగుతుంది. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే నిన్న ఇద్దరు పార్థి గ్యాంగ్ సభ్యుల్ని అరెస్ట్ చేశారు జాతీయ రహదారిపై, ముఖ్యంగా కాల్పులు జరిపి మరి పెద్ద అంబర్పేట వద్ద తప్పించుకొని పారిపోతున్నటువంటి పార్థి గ్యాంగ్ సభ్యులు పోలీసులపైకి కత్తులు దూశారు. దీంతో పోలీసులు కాల్పులు కూడా జరపాల్సి వచ్చింది. అక్కడ ఇద్దరు కీలక సభ్యుల్ని, పార్థి గ్యాంగ్ సభ్యుల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళతో ఆర్టీవీ మాట్లాడించినప్పుడు ఒకడు తన పేరు నాగేశ్వరరావుగా కూడా చెప్పుకుంటున్నాడు. కారులో కూర్చున్నప్పుడు ఆర్టీవీ మాట్లాడించే ప్రయత్నం చేసింది దొంగల సంబంధించి. సో మొత్తం మీద ఇవాళ మరొక దృశ్యం చూడొచ్చు, రాత్రి విల్లాలో పార్థి గ్యాంగ్ సభ్యులు చాలా పకడ్బందీగా లోపలికి వెళ్తున్నప్పుడు కాళ్ళతో పాటు మొహాన్ నుంచి మొత్తం అప్ టు బాటం వరకు కూడా పూర్తిగా ఎలాంటి ఆనవాళ్ళు దొరకకుండా, ఎలాంటి ఫింగర్ ప్రింట్స్, క్లూ స్ట్రీమ్ కూడా ఆధారాలు దొరకకుండా పూర్తిగా వేషధారణ వేసుకున్నారు. కాళ్ళకు గ్లౌస్ తొడుక్కున్నారు, వైట్ గ్లౌస్ తొడుక్కున్నట్టుగా కనబడుతుంది. పూర్తిగా షూస్ ధరించారు, అలాగే మొహానికి మాస్కులు వేసుకున్నారు, చేతులకు కూడా పూర్తి వరకు కూడా ఫుల్ హ్యాండ్ షర్ట్స్ వేసుకున్నారు. పూర్తి స్థాయిలో ఎలాంటి ఆనవాళ్ళు దొరకకుండా పక్కడబందిగా కట్టుదిట్టంగా ప్లాన్ ప్రకారం లోనికి వెళ్ళారు. ఇక లోనికి వెళ్ళి ఇద్దరిలో ఒకడు ఒక సంచి నిండా నగదు ఎత్తుకెళ్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. చాలా నింపాదిగా, చాలా పక్కడబందీగా, అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే గేటెడ్ కమ్యూనిటీ విల్లాలోకి ఎలా చొరబడ్డారనేది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. అక్కడ సెక్యూరిటీ వైఫల్యమే ప్రధానంగా చెప్పవచ్చు, ఎందుకంటే ఎక్కువ శాతం ధనవంతులే ఉంటారు, ఎక్కువగా సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. విల్లాస్లో ఉండే వాళ్ళంతా కూడా చాలా పకడ్బందీ సెక్యూరిటీ ఫీచర్స్తో అక్కడ నివసించే అవకాశం ఉంది. కానీ ఎందుకు ఆ విల్లాస్లో చోరీ జరిగింది, అది ముఖ్యంగా విల్లా నంబర్ 2289లో స్థానికంగా ఆ ఇంట్లో ఎవరు లేని టైంలో చొరబడి భారీగా నగదు చోరీ చేయడం పట్ల పోలీసులు కూడా విస్తుపోతున్న పరిస్థితి. మొత్తం మీద పార్థి గ్యాంగ్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ రెండు విల్లాస్లో జరిగిన చోరీకి సంబంధించి పక్కగా పార్థి గ్యాంగే ఈ చోరీ చేసినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. క్లూ స్ట్రీమ్తో రంగంలోకి దిగారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతానికైతే పోలీసులు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది.